हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल शो मे प्रॉपर्टी। ई रोज मीकु 303 गजलल्लो मंची लग्जरी ट्रिप्लेक्स विल्ला, ओके, मोत्तम 4 बेड्रूम्स वस्तायंडि, जबर्दस्त उंटदि। सो दीनिकि मनकि इंटिकि लोपलने इदंता गार्डन, मीरु चूसेदंता कूडा चाला मंची गार्डन, चाला बागुंटुंदंडि। हुडा लेअवुट लो मनकि मंची प्रैस लो ई विल्ला अनेदि वस्तुंदि। ओके, इदि वच्चेसि मनकि ईसीएल सैनिकपुरी शैली गार्डन अंटारु, అక్కడ నియర్ బై వస్తుంది ఇది। సో ఎవరన్నా ఈసీఎల్కి నియర్ బై మీకు కావాలనుకుంటే ఒకసారి విల్లా చూడండి, మేము పూర్తిగా చూపిస్తాము। మీరు పూర్తిగా చూడకుండా మాత్రం మీరు కింద కామెంట్స్ అట్లా కొట్టడం కానీ ఫోన్ డైరెక్ట్ చేయడం కానీ మాత్రం చేయకండి దయచేసి। మేము ఎందుకు ఫుల్ వీడియో చూడమంటున్నాం అనేది మీరు చూడండి। దీనికి రేట్ ఎంత ఉంది, ప్లస్ ఇక్కడ ఎట్లా ఉంది చుట్టుపక్కల కూడా అన్నీ మేము మీకు తిరుగుతూ చూపిస్తాము। దయచేసి మీరు పూర్తి వీడియోని చూడండి। ఓకే, థ్యాంక్ యూ। हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल शो मई प्रॉपर्टी। मन की 303 गजालु हुडा लेआउट लो डूप्लेक्स विल्ला अनेदि वच्चिंदंडि। दीनि वेनक मंची गार्डन कूडा उंटदि, आ गार्डन कूडा मीकु चूपिस्तानु। फस्ट चुट्टुपक्कल कूडा मीरु मोत्तं चूसुकोंडि, इदंता मंची हुडा लेआउट, मंची ग्रीनरी तोनि चाला बागुंटदि। मन की इदि वेस्ट फेस अयिना गानी मन की चाला बागा मंची कंस्ट्रक्षन अने चेयडम जरिगिंदी। ओक्कसारि मीकु इंटी लोपलिकि वेल्लि चूपिस्तानु, मीरु ओक्कसारि चूसुकोवच्चु। मीरु चूसुकोवच्चु पार्किंग एरिया कूडा मनकि एंत वस्तुंदि अनेदि। इदंता कूडा पार्किंग एरियाने मीरु चूसेदि। रेंडु नुंचि ओक मूडु कार्ल वरकन्ना मनकि पार्किंग अनेदि चेसुकोवच्चु ईजीगा। इदंता कूडा पार्किंग एरिया మనకి ఇటు పక్కన కూడా మనకి మొత్తం 4 మూలలు అనేది వాస్తు ప్రకారము మంచిగా నీట్గా వదిలి కట్టిరండి। ఇక్కడికి నేను మీకు గార్డెన్ ఏరియా కూడా చూపిస్తాను। ఫస్ట్ ఇంటి లోపలికి వెళ్ళే ముందు మీకు గార్డెన్ ఏరియా చూపిస్తా ఎలా ఉందనేది ఒకసారి చూడండి। సో ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా మెయిన్ డోర్ ఎంట్రన్స్, ఒకసారి మెయిన్ డోర్ ఎంట్రన్స్ చూసుకున్నారు కదా। సో ఇక్కడికి మీకు ఇంటి లోపలికి వెళ్ళి మళ్ళీ గార్డెన్ చూపిస్తాను। చాలా బాగుంటుందండి ఇల్లు। మీరు షోమై ప్రాపర్టీ ఛానల్కి కొత్త వస్తే గిన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మేము మీకోసం పోస్ట్ చేస్తాము। ఇదా ఇక్కడికి మనకి ఇంటి లోపల నుంచి ఇటు బయట అంతా కూడా గార్డెన్ మీరు చూసుకోవచ్చు। ఇలా అన్ని విల్లాస్ కూడా ఇలానే ఉంటాయి। మనకి వెస్ట్ ఫేస్ విల్లా అయినా కానీ ఇదంతా ఈస్ట్ మొత్తం మనకి ఇట్లా గార్డెన్తోని చాలా బాగుంటుందండి। ఓకే, ఇటు సైడ్కి కూడా మనకు ఒక ఎలివేషన్ అనేది రావడం జరిగింది। ఓకే, సో ఇదంతా కూడా ఇంటికి ఈస్ట్ సైడ్ మనకు అక్కడ చూసుకుంటే బోరు సంపు కూడా అవైలబుల్ ఉన్నాయి। ఓకే, సో ఇక్కడికేని ఇప్పుడు మీకు ఇల్లు మొత్తం చూపిస్తాను ఎలా వస్తుంది అనేది। ఇదంతా కూడా ఇల్లుకు సంబంధించిన హాల్, ఫస్ట్ ఎంట్రన్స్ కాగానే ఇక్కడికేని మనం డైనింగ్ మిగతా ప్లేసెస్కి వెళ్తున్నాం। సో ఇక్కడికేని ఇప్పుడు మనం ఈ హాల్లో నుంచి ఇటు, ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా మరియు ఇంటి నుంచి మీదకి స్టెప్స్ కూడా మీకు కనిపిస్తుంది కదా, మీరు చూసుకోవచ్చు। ఇటు పక్కకు మనకు ఒక బెడ్రూమ్ కూడా ఉంది। సో ఒక్కసారి మనము ఇటు లెఫ్ట్కి టర్న్ చేసుకుంటే వెనకకి, ఇదంతా కూడా కిచెన్ అండి। మీకు బెడ్రూమ్కి వెళ్ళే ముందు కిచెన్ చూపిస్తాను। ఇదంతా కూడా ఓపెన్ కిచెన్, మీరు చూసేదంతా కూడా ఓపెన్ కిచెన్। మనకి కిచెన్లో నుంచి కూడా గార్డెన్స్కి ఎంట్రన్స్ అనేది మీరు చూసుకోవచ్చు। ఇదంతా కిచెన్ ప్లాట్ఫామ్, ఇదంతా కూడా రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేసిన విల్లా। ఇదంతా రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేసిన విల్లా, మనకి దీంట్లోనే మీద వేస్టేజ్ కోసం ఉన్న ఇదంతా ఉంది। ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది। ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్, మీరు చూసుకోవచ్చు ఎంత నీట్గా వస్తుంది అనేది। దీంట్లో మనకు ఫాల్ సీలింగ్ అయితే లేదు। సో ఇక్కడికేని మనం ఒక్కసారి ఇలా చూసుకున్నాము, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది, మీద మనకు సెల్ఫ్ టైప్ కూడా ఉందన్నమాట। ఈ అటాచ్డ్ బాత్రూమ్ ఒకసారి చూసుకుందాం। సో ఇది వచ్చేసి మనకు బాత్రూమ్, 303 స్క్వేర్ యార్డ్స్లో మనకు మంచి మంచి ధరలు వస్తుందండి। ఓకే, ఇదంతా కూడా మనకు బాత్రూము। సో ఇక్కడికేని మనం ఇప్పుడు మీదకి వెళ్దాము, మీద ఎలా ఉందనేది।
సో ఇక్కడ చూసుకుంటే మనకు మెట్లు కూడా మంచి మార్బుల్ ఫినిషింగ్ ఇదంతా కూడా ఉంది వైట్ కలర్ ఫినిషింగ్తోనే. ఒకసారి ఇవన్నీ మీరు ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా మనకి ఇంట్లో నుంచి మెట్లు వచ్చినాక ఇదంతా కూడా రూమ్స్ మీద వచ్చేసి మనకి 3 రూమ్స్ ఉన్నాయండి. సో లగ్జరీ డూప్లెక్స్ విల్లా ఇది. మీరు జస్ట్ ఫర్నిచర్ వర్క్ మీకు కావాల్సినట్టు వేసుకుంటే మీకు చాలు. ఇక్కడ మనకు మీద పూజ గది కూడా వచ్చింది. సో ఇదంతా కూడా చూసుకోవచ్చు. మనకి విండోస్ వచ్చి మెష్ డోర్స్, యూపీవీసీ విండోస్ మెష్ డోర్స్తో వచ్చినాయి. ఇదంతా కూడా మనకి మీద, ఇక్కడికి మొత్తం మీదకి కూడా మనం వెళ్ళొచ్చు. ఫస్ట్ మన రైట్ సైడ్లో ఉన్న బెడ్రూమ్ని చూసుకుందాము. ఇది ఇంక్లూడింగ్ బాల్కనీతో సహా వస్తుంది ఈ బెడ్రూము. మనకి మీదకి ఎక్కడితోనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మనకి వెంటిలేషన్ ప్రాబ్లం అనేది అయితే ఏం లేదండి, ఫుల్లీ వెంటిలేషన్ అనేది ఉంటుంది. ఇక్కడికి మనకి బాల్కనీ కూడా వస్తుంది. మనకి ఇలా మీరు చూసుకోవచ్చు, ఇదంతా బాల్కనీ కూడా వస్తుంది. ఈ బాల్కనీకి ఇక్కడ డిజైన్ కూడా చూసుకోండి. ఓకే, ఇదంతా బాల్కనీకి సంబంధించింది. దీంట్లో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి డ్రై ఏరియా మరియు వెట్ ఏరియా సపరేట్గా డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి మనకి ఇంకా 2 బెయిన్ ఉంటుంది. ఇదంతా పూజ గది. మీకు ఎంత పూజ గది. ఓకే, ఇక్కడికి మనకు 2 బెడ్రూమ్స్ వస్తున్నాయి. ఈ బెడ్రూమ్ చూసుకుందాం. ఫస్ట్ ఈ లెఫ్ట్కు ఉన్న బెడ్రూమ్ని చూసుకుందాము. ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ 2. సో ఈ బెడ్రూమ్లోకి కూడా మనకు బాల్కనీ అనేది రావడం జరిగింది. ఇది ఈస్ట్ సైడ్ నుంచి వస్తుందండి ఇది బాల్కనీ. సో ఇక్కడికి మనం చూసుకుంటే ఇదంతా కూడా గార్డెన్ బెడ్రూమ్ నుంచి చూసుకుంటే మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా గార్డెన్. సో దీంట్లో మనకి బాత్రూమ్ కూడా వస్తుంది. సో ఈ బాత్రూమ్ వచ్చేసి మనం ఒకసారి చూసుకుందాము. మనకి అన్ని డబ్ల్యూసీలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి నీట్గా. చాలా పెద్దగా వస్తుంది ఈ బాత్రూమ్ మనకి. సో ఇక్కడికి మనం ఇంకో బెడ్రూమ్కి వెళ్దాము. ఈ బెడ్రూమ్లో చూసుకుందాము ఏమేమి ఉన్నాయేందనేది. ఇది మెట్లకి ఇటు పక్కకి ఇంకో బెడ్రూమ్ ఉంది. సో మనకి ప్రతి బెడ్రూమ్లో ఒక బాత్రూమ్ అనేది ఉన్నది. సో ఏ బెడ్రూమ్ వాళ్ళకి ఆ బెడ్రూమ్కి మనకి బాత్రూమ్ సపరేట్గా ఉన్నది. మనకి దీంట్లో ఫాల్ సీలింగ్ అయితే లేదండి. బండలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు, టైల్స్ ఇవన్నీ. ఇక్కడికి ఇదంతా కూడా ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాత్రూమ్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ బెడ్రూమ్లోకి ఇంకా మొత్తం టెరెస్ మీదకి వెళ్దాము. టెరెస్ మీదకి వెళ్తే మనకు ఎలా ఉంటుంది ఏందనేది మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడికి ఇంకా నెక్స్ట్ ఇదంతా టెరెస్ మీరు చూసేది. మీరు చూసుకోవచ్చు 303 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఈస్ట్ కొద్దిగా అటు పక్క పోగా మిగతా అంతా కూడా కన్స్ట్రక్షన్ అయిందండి. ఇదంతా కూడా మనకి దీనికి సంబంధించిన స్లాబ్ ఏరియా. ఓకే, దీని మీద మళ్ళీ మనకి ఇంకొకటి మనకి ట్యాంక్స్ అవి వస్తుండొచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అనేది. సో ఇక్కడికి మీకు వాటర్ ట్యాంక్స్ ఇవి చూపిస్తాను. చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ కూడా చూసుకోవచ్చు. అన్ని లగ్జరీ విల్లాస్ ఇవన్నీ ఉన్నాయి, హుడా లేఅవుట్లో. ఇవి మనకి 2 వాటర్ ట్యాంక్స్ కూడా వస్తున్నాయి. ఓకే, హుడా లేఅవుట్లో 303 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఇల్లు అనేది ఉంది. ఓకే, ఇదంతా కూడా చుట్టుపక్కల ఏరియా. మనకి ECL యాప్రాల దగ్గర వస్తుందండి ఇది విల్లా మనకి. సో చాలా మంచి విల్లా మనకి 303 స్క్వేర్ యార్డ్స్లో ఇది మనకు తక్కువ ధరలు వచ్చేది.
మంచి ప్లేస్ హుడా హుడా లేఅవుట్లు అంటే ఇది ఒకటే. సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా తీసి పెడుతుంటాము. సో మీకు ఇంకా మంచి మంచి ఇలాంటివి అయినా కూడా మీకు మేము తీసుకుంటాము మీకు కావాల్సిన లొకేషన్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ.